విశాఖ పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. శ్రీహరిపురం కోరాడ వీధి డ్రైన్లో నెలను నిండిన పసికందు మృతదేహం లభ్యమైంది. భయాందోళన చెందిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడికి తీసుకొచ్చి కాల్వలో పడివేసి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మల్కాపురం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై విచారణ జరుపుతామని తెలిపారు. గతంలో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఆవిడ మరి ఏం చేస్తుందో మరి మనకు తెలియదు సార్. మనంత ఘోరంగా అయితే అంటే ఘోరమే మరి అంత ఘోరం మనం ఎక్కడ చూడలేదు. ఇదే ఫస్ట్ కారణం చూడగలదు. మనం ఏ టైం వేసింది మనం కూడా చూడలేదు. అలా ఆంటీ బ్రష్ చేస్తుంటే చూసారట. ఆ తర్వాత పిలిచారు. మరి కడుపులోనే పోయిందో తెలియదు. కడుపులో పోతే ప్రమాదం ఏర్పడింది. ఎవరో ఒక న్యూ బోర్న్ బేబీ అబార్టెడ్ బేబీని చిన్న కాలువలో వీధి కాలువల్లో పడేశారండి. ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఉదయం వచ్చింది. వచ్చిన వెంటనే సీన్కి వచ్చి ఈ బాడీ ఎవరిదంటే ఐడెంటిఫికేషన్ కావాల్సి ఉన్నది. ఇక్కడ ఆశా వర్కర్స్ తర్వాత మహిళా పోలీసు వీళ్ళని ఇక్కడంతా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. ఆశా వర్కర్స్కి ఇక్కడ ఎవరు ప్రెగ్నెంట్ ఉంటారు, ఎవరు డెలివరీ అవడానికి అవకాశం ఉన్నాయి, ఇవన్నీ విషయాలు తెలుస్తాయి కాబట్టి ఇవి లోకల్గా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. మరి ఈ డెడ్ బాడీని బేబీ బాడీని కేజీసీకి తీసుకెళ్లి అక్కడ శవ పంచనామా కూడా జరిపించడం జరుగుతుంది. తర్వాత మిగిలిన విషయాలంటే ఎవరు చేశారనేది ఎంక్వైరీ చేస్తారు.